हेलो वेलकम टू मै चानलस् चोजु मन टापिक क्वीन मेट मन कंटे वैट क्वीन अंड किस ब्ला कि पोजिशन कि वन क्वीन ए वन फाइव నేను మీకు ఇప్పుడు క్వీన్ మేట్ థీరీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం క్వీన్తో మేచ్ చేయాలనుకుంటే బ్లాక్కింగ్ని ఏదో ఒక కార్నర్కి తీసుకుని వెళ్ళాలి అప్పుడే క్వీన్మేట్ సాధ్యం అవుతుంది బ్లాక్కింగ్ సెంటర్లో ఉంటే సింగిల్ క్వీన్తో మేచ్ చేయడానికి అవ్వదు ఓకే ఇప్పుడు ఈ పొజిషన్ చూడండి నేను ఈ క్వీన్ మేట్ థీరీ గురించి సింపుల్గా ఒక పదంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే నైట్ అటాక్ వైట్ క్వీన్ బ్లాక్ కింగ్ని నైట్ షేప్లో అటాక్ చేస్తూ కార్నర్కి తీసుకెళ్ళి కింగ్ సాయంతో మేచ్ చెప్తుంది ఓకే ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం ఇప్పుడు వైట్ తన క్వీన్ని డి ఫోర్ స్క్వేర్కి మూవ్ చేసి బ్లాకింగ్ని కట్ ఆఫ్ చేస్తుంది కట్ ఆఫ్ అంటే అర్థం బ్లాకింగ్ మళ్ళీ ఫోర్త్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అండ్ ఫస్ట్ ర్యాంక్కి మూవ్ అవ్వకుండా చేయడం అలాగే డి ఫైవ్ సి ఫైవ్ బీ ఫైవ్ అండ్ ఏ ఫైల్కి మూవ్ అవ్వకుండా చేస్తాం ఇలా మనం బ్లాక్ తనకున్న స్పేస్ తగ్గించుకుంటూ కార్నర్కు తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు బ్లాక్ ఉన్న త్రీ పాజిబుల్ మూవ్స్ కింగ్ ఈ సిక్స్ కింగ్ జీ సిక్స్ అండ్ కింగ్ జీ ఫైవ్ నేను మీకు ఈ త్రీ వేరియేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక చెప్పినట్టు మనం నైట్ షేప్లో బ్లాక్ కింగ్ని అటాక్ చేస్తూ కార్నర్కి తీసుకెళ్తూ చెక్ మేట్ చెప్పాలి ఇప్పుడు మన ఫస్ట్ వేరియేషన్ కింగ్ ఈ సిక్స్ కింగ్ ఈ సిక్స్ వేశాక మనం బ్లాక్ కింగ్ను ఏ కార్నర్కి తీసుకు వెళ్ళాలో ఆలోచించాలి మనం ఆల్రెడీ కింగ్ని ఫోర్త్ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు క్వీన్ సి ఫైవ్కి మూవ్ చేసి ఫిఫ్త్ ర్యాంకును కూడా కట్ ఆఫ్ చేస్తాం ఇలా ర్యాంక్ ఆర్ ఫైల్ని కట్ ఆఫ్ చేస్తూ కింగ్ని కార్నర్కు తీసుకువెళ్ళాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని ఎఫ్ సిక్స్కి మూవ్ చేస్తుంది ఇప్పుడు మనం మన క్వీన్తో డి ఫైవ్కి మూవ్ చేసి నైట్ అటాక్ చేసినట్టు చేసి డి ఫైల్ను కూడా బ్లాక్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ కింగ్ ఈ సెవెన్ వేస్తే మన క్వీన్ సి సిక్స్ మూవ్ చేసి సిక్స్త్ ర్యాంక్ మొత్తం కట్ ఆఫ్ చేయాలి అదే బ్లాక్ తన కింగ్ని జీ సిక్స్కి మూవ్ చేస్తే మనం క్వీన్ ఈ ఫైవ్ మూవ్ చేసి ఈ ఫైల్ మొత్తం కట్ ఆఫ్ చేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ కార్నర్కి మూవ్ చేయకుండా సెంటర్కి మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేస్తుంది ఇప్పుడు మనం ఏ మూవ్ అయ్యాలో మీరు ఒకసారి ఆలోచించండి ద కరెక్ట్ మూవ్ వాస్ క్వీన్ డి సిక్స్ క్వీన్ డి సిక్స్కి మూవ్ చేసి బ్లాక్ కింగ్ని సిక్స్త్ ర్యాంక్ నుండి కట్ ఆఫ్ చేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని జీ సెవెన్కి మూవ్ చేశాక మనం ఇందాక చెప్పినట్టు ఒక ర్యాంక్ లేదా ఒక ఫైల్ని కట్ ఆఫ్ చేస్తూ కార్నర్కు తీసుకెళ్ళాలి ఇప్పుడు క్వీన్ ఈ సిక్స్కు మూవ్ చేసి ఈ ఫైల్ మొత్తం కట్ ఆఫ్ చేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని కు మూవ్ చేస్తుంది ఇప్పుడు వైట్ తన క్వీన్ని డి సెవెన్కి మూవ్ చేసి బ్లాక్ కింగ్ కార్నర్కి తీసుకు తన సెకండ్ గోల్ రీచ్ అయ్యింది ఇప్పుడు వైట్ థర్డ్ గోల్ తన కింగ్ని బ్లాక్ కింగ్ దగ్గరికి తీసుకొచ్చి చెక్ మేట్ చేపడం ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని జిఐటికి మూవ్ చేసిన తర్వాత మన కింగ్ బ్లాక్ కింగ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి కింగ్ ఎఫ్ టూ

వైట్ బ్లాక్ కింగ్కి చెక్ మేట్ చెప్తుంది ఇంకా కింగ్ మూవ్ మూచేస్తే క్వీన్ హెచ్ సెవెన్కి మూవ్ చేసి బ్లాక్ కింగ్కి చెక్ మేట్ చెప్తుంది ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని మూవ్ మూచేస్తే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇందాక చెప్పినట్టు మనం క్వీన్ నైట్ షేప్లో అటాక్ చేయలేము ఎందుకంటే మన క్వీన్ ఎఫ్ సెవెన్ ఆర్ క్వీన్ జీ సిక్స్కి మూవ్ చేస్తే స్టేల్మెట్ అవుతుంది ఇప్పుడు బ్లాక్ కింగ్కి ఎటువంటి పాజిబుల్ మూవ్స్ లేవు కాబట్టి ఈ పొజిషన్ మనం స్టేల్మెట్ అని అంటాము కింగ్ హెచ్ఐటికి మూవ్ చేస్తే మనం క్వీన్ ఈ సెవెన్ ఆర్ క్వీన్ డి సెవెన్కి మూవ్ చేసి మన కింగ్ని బ్లాక్ కింగ్ దగ్గరకు తీసుకురావాలి ఇప్పుడు మన సెకండ్ వేరియేషన్ కింగ్ జీ ఫైవ్ బ్లాక్ కింగ్ జీ ఫైవ్కి మూచేస్తే ఇందాక చెప్పినట్టు వైట్ క్వీన్ నైట్ షేప్లో ఈ ఫోర్కి మూచేసి ఈ ఫైల్ మొత్తం కట్ ఆఫ్ చేస్తూ కింగ్ని కార్నర్ తీసుకువెళ్తుంది ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని ఎఫ్ సిక్స్కి మూచేస్తే మనం క్వీన్ డీ ఫైవ్కి మూచేస్తాం కింగ్ హెచ్ సిక్స్కి మూవ్ చేస్తే మన క్వీన్ జీ ఫోర్కి మూవ్ చేస్తాం కింగ్ హెచ్ ఫైవ్కి మూవ్ చేస్తే మన క్వీన్ ఎఫ్ ఫోర్కి మూవ్ చేసి ఎఫ్ ఫైవ్ మొత్తం కట్ ఆఫ్ చేస్తాం ఇలా కట్ ఆఫ్ చేస్తూ క్వీన్ మేట్ థీరీ ప్రకారం విన్ చేయాలి ఇప్పుడు బ్లాక్ ఓన్లీ పాసిబుల్ మూవ్ కింగ్ జీ సిక్స్ ఇప్పుడు వైట్ తన క్వీన్ని ఈ ఫైవ్కి మూవ్ చేసి ఈ ర్యాంక్ మొత్తం కట్ ఆఫ్ చేసింది ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేస్తే మన క్వీన్ డి సిక్స్కి మూవ్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని జీ సెవెన్కి మూవ్ చేస్తుంది ఇప్పుడు వైట్ తన క్వీన్ని ఈ సిక్స్కి మూవ్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని హెచ్ సెవెన్కి మూవ్ చేస్తే ఇప్పుడు వైట్ తన క్వీన్ని ఎఫ్ సిక్స్కి మూచేస్తుంది ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని మూవ్ మూచేస్తే ఇప్పుడు ఏ మూవ్ వేస్తావు మీరు ఆలోచించండి ఓకే ద కట్ మూవ్ వాస్ క్వీన్ ఈ సెవెన్ ఇందాక చెప్పినట్టు మనం మన సెకండ్ గోల్ రీచ్ అయ్యాం మన కింగ్ని బ్లాక్ కింగ్ దగ్గర తీసుకెళ్ళి చెక్మేట్ క్వీన్ క్వీన్మేట్లో మనకి త్రీ గోల్స్ ఉంటాయి ఫస్ట్ కింగ్ కట్ ఆఫ్ సెకండ్ కింగ్ని ఏదో ఒక కార్నర్ సైడ్కి తీసుకువెళ్ళాలి థర్డ్ కార్నర్కి తీసుకువెళ్ళాక మన కింగ్ని బ్లాక్ కింగ్ దగ్గర తీసుకొచ్చి చెక్ మేట్ చెప్పాలి నా లాస్ట్ వీడియో హోంవర్క్ పజిల్ ఆన్సర్ బ్లాక్ టు ప్లే అండ్ ఫైట్ చెక్ చెక్ మెట్ అండ్ స్టేల్ మేట్ క్వీన్ ఎఫ్ మూవ్ చేస్తే చెక్మెట్ అవుతుంది ఇప్పుడు వైట్ కింగ్కి ఎటువంటి లీగల్ మూవ్స్ లేవు వైట్ పీసెస్ ఏవి ఇన్ బిట్వీన్ స్క్వేర్స్ లేదా అటాక్ అన్ని క్యాప్చర్ చేయలేవు సెకండ్ క్వీన్ ఎఫ్ సిక్స్ క్వీన్ ఎఫ్ సిక్స్ మూవ్ చేస్తే చెక్ ఇప్పుడు వైట్ తన కింగ్ని జిఎట్కి మూవ్ చేస్తుంది అందుకే క్వీన్ ఎఫ్ సిక్స్ చెక్ అవుతుంది అండ్ థర్డ్ స్టేల్మేట్ స్టేల్మేట్ స్టీల్ మేట్ ఈ పోర్షన్లో ఫోర్ మూస్తూ అవుతుంది ఒకటి క్వీన్ ఎఫ్ సెవెన్ క్వీన్ ఎఫ్ సెవెన్ మూవ్ చేస్తే వైట్ క్వీన్కి ఎటువంటి లీగల్ మూ లేదు అందుకే ఈ పొజిషన్ని మనం స్టేల్మెట్ అని అంటాము సెకండ్ క్వీన్ జీ ఫైవ్ క్వీన్ జీ ఫైవ్ మూవ్ చేసినా కూడా వైట్ కింగ్ ఎటువంటి లీగల్ మూవ్ వేయలేదు వైట్ పీసెస్ కూడా ఎటువంటి లీగల్ మూవ్ వేయడానికి ఛాన్స్ లేదు థర్డ్ క్వీన్ జీ ఫోర్ అండ్ ఫోర్త్ క్వీన్ జీ త్రీ मी गनका मां वीडियो नचते प्लीज लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल